మాజీ మంత్రి దేవినేని ఉమాను కృష్ణా జిల్లా రైతులు అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని మీరు ఇప్పుడేం చేయగలరని వారు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల నోట్లో మీరు మట్టి కొట్టారని మండిపడ్డారు. మాట్లాడితే మీరు మీటింగులు పెట్టి షో చేయడం తప్ప రైతుల కోసం చేసింది ఏమీ లేదని ఉమపై ధ్వజమెత్తారు. ఇక్కడ మీరు మీటింగ్ పెట్టడానికి వీళ్లేదని దేవినేనితో వాగ్వాదానికి దిగారు. బూతులు తీసాడు ఈయన. నేను జరిగింది వాస్తవా, నేను అబద్ధం చెబుతున్నా అనేది అడగండి. అది వాస్తవం జరిగింది, ఇదంతా చెప్పింది. మీరు ముందు మాట్లాడాలంటే మీ తప్పు అయిపోయింది ఒప్పుకోండి. మరి ఇప్పి అడగలేకపోయామని తప్పు అయిపోయింది ఒప్పుకోండి, అప్పుడు మాట్లాడండి. మాట్లాడితే మీరు కోడిలోకి వచ్చి ఫోటోలు తీసి నాగబాబు అండి ఎంపీటీసీ మీ ఎంపటి నిలబడి నానా మట్లు కూర్చా. నేను 2 లక్షలు కదా, 2 లక్షలు కదా పాస్ బుక్ ఇచ్చాను. అంత అడుగు పెద్ద మరి సారే ఉన్నాడు గోపాల్ కృష్ణ గారు మాట్లాడింది. ఎందుకన్నది తప్పు తప్పని ఒప్పుకోండి. మంత్రి గారు బాబు ఆ రోజు ఏం చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. చెప్పాను ఆ రోజు ఇచ్చిన ఇవ్వకపోయినా ఈ రోజైనా ఇవ్వమని గట్టిగా సార్. గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు, మనం ఏం చేస్తారు కట్టేసాక అంతా అయిపోయి ఓకేయాక నష్టపోయారు. 6-7 లక్షలు పెట్టి కోర్టు కేసుకెళ్ళి ఈ పార్టీ వాడే తప్పకుండా ఈ కోర్టులో కూడా చెప్పేది. నాకు చెబుతున్నా ఎందుకు అంత కాడికి ఎందుకు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి కలతగారిని కూర్చోబెట్టి ఎందుకు సార్ చేయలేకపోయారా? మీరు ఉద్దేశంతో ఆ రోజు నేను కరెక్ట్ చెప్పాను, పేదవాళ్ళ కోసం మీరు పెట్టాము, మీరు సహకరించారు, దానివల్ల ఈ మంచి పని జరిగింది. ఇవాళ ఎక్కడ ఎవరు గ్రామంలోకి వెళ్ళినా ఇప్పుడు ఎవరితో వెళ్తున్నా దాని మీద విచారణ దృష్టి పెడితే ఒక మాట సార్ చాలా ఎందుకు చెప్పమండి, ఒక మాట అయిపోయి దృష్టి పెడితే మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? మా నాయకులు ఎందుకు అడగలేదు నాకు అర్థం. బాబు ఆ రోజు ఏం చెప్పాను, 10 సంవత్సరాలు మేము బాధపడ్డాం బళ్ళెలకన్నా నడిచి. నేను ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పార్టీ తరఫున నా స్టాండ్ చెప్పుకోవడానికి వచ్చాను. మీరు మీటింగ్ పెట్టేటట్టయితే నేను ఇప్పి లేకపోయాను, నాకు తప్పు అయిపోయిందని చెప్పండి. మాకు అన్యాయం చేశారు కాబట్టి మాకు ఎటువంటి ఇది లేదు, మీరు మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు మీ తరఫున నేను కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకొచ్చి మీరు అడిగే డిమాండ్ లో ఆ రోజే స్టాండ్ లో ఉన్నాను, ఈ రోజు అదే అడుగుతాను. ఎంత మంది పాపం ఇన్ని సంవత్సరాల నుంచి అదే ఆధారంతో మాకంటే ఉండే ఆస్తులు బాబు, అదే ఆధారంతో ఉన్నారు సార్. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన అబద్ధం చెబుతున్నాను చెప్పను. నువ్వు అడిగింది వస్తుంది, నేను చెప్పింది వస్తుంది. సో జరగాల్సింది న్యాయం జరగాలంటున్నావు కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే స్టాండ్ మీరు అడిగారో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.